ఉంటే వచ్చిన మాటను చెప్తాను చాలా జాగ్రత్తగా ఆలకించండి చాలా మంది బొట్టు పెట్టుకుంటారు బొట్టు నిజానికి ఆ బొట్టు ఇప్పుడు రకరకాలుగా ఆ రంగురంగులు రకరకాల సైజులు రకరకాల ఆకారాలలో వచ్చాయి కానీ నిజానికి పాత కాలములో ఒకే ఒక రకమైన బొట్టులు ఉండేవి అది ఏమిటంటే బూడిదితో వారు బొట్టును పెట్టుకునేవారు బూడిదతో ఈ యొక్క రెండు కనుబొమ్మల పైన మధ్యన ఇక్కడ చాలా సున్నితమైన ప్రాంతము ఒకటి ఉంటుంది ఈ ప్రాంతంలోనే దావీదు అతను కొట్టాడు కొట్ట పడిపోయాడు ఎందుకంటే ఇది చాలా సున్నితమైన ప్రాంతం ఈ స్థలమునకు ఎండ తగలకూడదు ఈ స్థలము చాలా భద్రముగా ఉండాలి కాబట్టి ఆ భద్రతకు సూచనగా ఆ దినాలలో బూడిదను పెట్టుకునేవారు ఒక మాటను గమనించండి ఆ బూడిదకు మరొక పేరు ఉంది ఏమని భస్మము ఎంత ఏమని పేరు భస్మము భస్మము అంటే అర్థం బూడిద కాదు రెండు పదముల కలయిక భస్మం ఒకటి భ రెండు స్మం భ అంటే భగవంతుడు స్మం అంటే స్మరించడం భస్మం అంటే దేవునిని భగవంతుని స్మరించడం అది భస్మం ఇక్కడ వారు పెట్టుకున్నారంటే అర్థం ఏమిటంటే నేను దేవుడిని స్మరిస్తున్నాను ఆమె డివోటీ నేను భక్తుడను నేను భక్తురాలను నేను దేవుడిని ఆరాధిస్తున్నాను అన్న దానికి సూచనగా వారు ఆ రెండు నొసళ్ళ మధ్యన ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న నొసటి మీద నుదుటి మీద వారు దానిని ధరించి నేను భగవంతుని ఆరాధన చేస్తున్నాను ప్రియులరా నిజానికి నీవు ఆ బొట్టు పెట్టుకొని నేను ఆరాధన చేస్తున్నాను అని చెప్పవలసిన పని లేదు ఎందుకంటే నీ భక్తి ఇతరులకు కాదు తెలియవలసినది నీ భక్తి నీకును నీ దేవునికి నీ మధ్య బాగా చెప్పారు ప్రైజ్ ద లాడ్ నీకును నీ దేవునికి నీ మధ్యన ఆ భక్తి మీరు ఊరికి నీ మధ్యన